చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశం 2 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా సుమారు 40 నిమిషాల పాటు ఆలస్యంగా ప్రారంభించారు. సర్వసభ్య సమావేశానికి అధికారులు గైహాజరు కావడంతో సమావేశానికి హాజరు కాని అధికారులపై ఉన్నత అధికారులకు సమాచారం ఇవ్వడం జరుగుతుందని ప్రతి అధికారి తప్పకుండా సమావేశానికి హాజరు కావాలని తహసీల్దార్ రాజేశ్వరరావు సూచించారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశం 2 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా సుమారు 40 నిమిషాల పాటు ఆలస్యంగా సమావేశాన్ని ప్రారంభించారు. సర్వసభ్య సమావేశానికి అధికారులు గైహాజరు కావడంతో సమావేశానికి హాజరు కాని అధికారులపై ఉన్నత అధికారులకు సమాచారం ఇవ్వడం జరుగుతుందని ప్రతి అధికారి తప్పకుండా సమావేశానికి హాజరు కావాలని తహసీల్దార్ రాజేశ్వరరావు సూచించారు. పంట నష్ట వివరాల సేకరణలో అధికారుల నిర్లక్ష్యం వహించారంటూ జగట్లపల్లి ఎంపీటీసీ ప్రసాద్ గౌడ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సూరారం గ్రామంలోని శ్మశాన వాటికలో నీటి సమస్య ఉన్నదని వెంటనే బోరు వేయించి నీటి సమస్యను తీర్చాలని సర్పంచ్ నీరజ పవన్ గౌడ్ అధికారుల దృష్టికి తీసుకుపోయారు. ప్రతి ఓటర్ తప్పకుండా తమ ఓటర్ ఐడిని ఆధార్ కార్డుకు అనుసంధానం చేసుకోవాలని, గ్రామాలలో ఓటర్ ఐడి అనుసంధానం చేసుకోవడం కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని తహసీల్దార్ రాజేశ్వరరావు ప్రజాప్రతినిధులకు సూచించారు. మండలంలో బృహత్ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు కోసం 4 గ్రామాలు ఎంపిక చేయడం జరిగిందని ఈజీఎస్ ఏపీఓ సాయి గౌడ్ తెలిపారు. తహసీల్దార్ రాజేశ్వరరావు మాట్లాడుతూ మండలంలో మొత్తం 36,892 రేషన్ కార్డులు ఉన్నాయని, 519 క్వింటాల 85 కిలోల బియ్యం ప్రతి నెల సరఫరా చేయడం జరుగుతుందన్నారు. వైద్యాధికారి డాక్టర్ శ్రావణి మాట్లాడుతూ గత 3 నెలల నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో 112 డెలివరీలు చేయడం జరిగిందని, పుట్టిన వెంటనే వ్యాక్సిన్ తీసుకున్న పిల్లల సంఖ్య 99% ఉందని, మండల కుటుంబాల నియంత్రణ 35 మంది దంపతులకు పాటిస్తున్నట్లు ఆమె తెలిపారు. మండలంలో 36 మంది కుష్టి వ్యాధిగ్రస్తులు ఉన్నారని, అదేవిధంగా 2,806 మంది బీపీ పేషెంట్లు, 1,104 మంది షుగర్ పేషెంట్లు ఉన్నారని, వారికి వైద్య సేవలు అందిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజేశ్వరరావు, ఎంపీడీఓ గణేష్ రెడ్డి, ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి, ఎంపీపీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు శివకుమార్, వివిధ గ్రామాల అధికారులు, సర్పంచ్లు, వివిధ గ్రామాల ఎంపీటీసీలు పాల్గొన్నారు. గౌరవ సభ్యులు తెలియపరచడం జరుగుతుంది. దానిలో భాగంగానే మన మండలంలో కూడా 25 పౌర సరఫరా శాఖ షాపు ఉంది, అంటే ఎస్పీ షాప్ కాబట్టి మెయిన్ మండలంలో మెయిన్ అధికారులు వస్తే కొంచెం మీ గురించి మ్యూచువల్ మాట్లాడినట్టుంటది, మనం ముందే లోపల మాట్లాడాల్సిన పరిస్థితున్నట్టుంటది. దాని భాగంగానే నిలబడి రావడం సమంజసమైన విషయం. మన విషయాలు కొన్ని అంత సబ్జెక్ట్ ఉంది, ఆప సబ్జెక్ట్ ఉంది, ఆ సబ్జెక్ట్ కూడా ఇవాళ చెప్పుకుంటే మీ అందరి పది మంది చెప్పేవాళ్ళు. 51.8 ఎంఎంఎల్ అంటే యాక్చువల్ పడాల్సిన వర్షపాతం 620.3. సో వచ్చి సేవ్ పొందింది కాబట్టి కొంత ప్రాధాన్యం జరిగింది. ఆ ప్రాధాన్యం ఇప్పుడు కూడా గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ వానాకాలంలో మరికొంట 14,500 ఎకరాలు ఇస్తారు. మొక్కజొన్న 100 ఎకరాలు, పత్తి 105 ఎకరాలు, కంది 40 ఎకరాలు వరకు సాధించడం జరిగింది. అట్లాగే రైతు బీమాలో 9,100 రైతులకు రైతు బీమా చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకా 15 రోజుల్లో మనకి 5 నెంబర్స్ వస్తాయి. మెదక్కి పంపించాము. కోవిడ్ వ్యాక్సినేషన్ కేటగిరీ వైజ్ 18 ఇయర్స్ అబౌవ్ అండ్ 60 ఇయర్స్ లోపల వాళ్ళకి 105% అచీవ్ అయ్యాం ఫస్ట్ డోస్. అండ్ వేరే డిపార్ట్మెంట్స్ అన్ని వీడియో కన్సల్టేషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఇప్పటి వరకు గైనిక్ వీడియో కన్సల్టేషన్స్ 26. అంటే వీడియో కన్సల్టేషన్స్ లో వీళ్ళు మెదక్ నుండి వాళ్ళు కన్సల్ట్ అవుతారు. ఈ మండలమే 18 స్కూల్ ఎంపిక కావడం జరిగింది. ఆ 18 స్కూల్ 5 స్కూల్స్ ఆ 10 దాటి ఉన్నాయి. అంటే 30 లక్షల లోపల వారికి వస్తేనేమో స్కూల్ కమిటీ చైర్మన్ చేయాలి, లేదా స్కూల్ చైర్మన్ ఎవరైనా అంటే ఎవరైనా వెట్టి చేయించుకోవాలి. నరపల్లి తోట, ఇతర తోట, ఇరకు చేసుకోవచ్చు. అది 13 స్కూళ్లలో వర్క్ జరుగుతున్నాయి.